హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట అండి. అందులో ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక 141 గ్రూప్ 4 పోస్టులకు అనుమతి అనేటువంటిది ఆర్థిక శాఖ జారీ చేయడం జరిగిందనమాట. అసలు ఏ పోస్టులకు గాను అనుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇటువంటి వివరాలతో పాటుగానే 12 పోస్టులకు, గ్రూప్ 3 పోస్టులకు కూడా అనుమతి అనేటువంటిది ఆర్థిక శాఖ జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి సపరేట్ నోటిఫికేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ ఇచ్చినటువంటి గ్రూప్ 4 పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీయా, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే మీరు చూసుకున్నట్లయితే 2391 గురుకుల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలవుతున్నట్లుగా ఆర్థిక శాఖ తెలపడం జరిగిందనమాట అండి. ఇటువంటి పూర్తి అప్డేట్స్ తోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసుకుని ఫస్ట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. తద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు మిస్ కాకోకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు అప్ టు డేట్గా ఉండడానికి మీ సబ్స్క్రైబ్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేసుకోండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక గురుకులాల్లో మనం చూసుకున్నట్లయితే 2391 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక బీసీ సాధారణ గురుకులాల్లో మనం చూసుకున్నట్లయితే 2225 పోస్టులు ఉండడం జరిగింది. అదే రకంగా సమాచార పౌర సంబంధ శాఖలో చూసుకున్నట్లయితే కనుక 166 పోస్టులు అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2391 పోస్టులకు మనకి గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మంజూరు చేయడం జరిగిందనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ 2391 పోస్టులో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పోస్టుల్లో చూసుకున్నట్లయితే కనుక 2132 పోస్టులు అనేటువంటిది మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకులాల్లో ఉండడం జరిగిందనమాట అండి. మిగతాది సాధారణ గురుకులాల్లో ఉండడం జరిగిందనమాట. అదే రకంగా సమాచార పౌర సంబంధ శాఖలో చూసుకున్నట్లయితే కనుక 166 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది, అంటే ఏ కేటగిరీకి గాను మొత్తం ఈ 2391 పోస్టులు అనేటువంటిది ఎలా సాగ్రిగేట్ చేశారనేటువంటిది నెక్స్ట్ మనం చూద్దాం అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 3కి సంబంధించినటువంటి 12 పోస్టులు అనేటువంటిది యాడ్ చేయడం జరిగిందనమాట అండి. గ్రూప్ 4 సంబంధించినటువంటి 141 పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. వీటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ జీవో నెంబర్ 11, 12, 13, 14, 15, 16, 17 జారీ చేయడం జరిగిందనమాట అండి. వీటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే అంటే పోస్టుల భారీగా మనకి ఏ విధమైనటువంటి సాగ్రిగేషన్ పోస్టులు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది మనం చూసుకుందాం అనమాట అండి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లో 41 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లో 16 పోస్టులు, ఎడిటర్ ఉర్దూలో 1 పోస్టు, ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్లు 22 పోస్టులు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు 4 పోస్టులు, పబ్లిక్ అసిస్టెంట్లు 82 పోస్టులు, ఈ రకంగా వెలిసి 166 అనేటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఇప్పుడు మనం 2300 మిగతా చిల్లర ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక TREIRB ద్వారా భర్తీ చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక బీసీ గురుకులాల్లో ప్రిన్సిపల్ స్కూల్లో 10 పోస్టులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ 480 పోస్టులు, లెక్చరర్ జూనియర్ లెక్చరర్ 185, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీకి సంబంధించిన 235 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించినటువంటి 324 పోస్టులు, లైబ్రేరియన్కి 11 పోస్టులు, లైబ్రేరియన్ డిగ్రీ కాలేజ్లో 37 పోస్టులు, లైబ్రేరియన్ స్కూల్స్లో 11 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్ పీడీకి సంబంధించినటువంటి 20 పోస్టులు, అదే రకంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ స్కూల్ పీఈటీకి సంబంధించినటువంటి 33 పోస్టులు, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్కి సంబంధించినటువంటి 33 పోస్టులు, అసిస్టెంట్ లైబ్రరీ డిగ్రీ కాలేజ్ సంబంధించిన 15 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 60 పోస్టులు, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించిన 30 పోస్టులు, స్టాక్ కీపర్ సంబంధించినటువంటి 15 పోస్టులు, మొత్తం ఈ రకంగా 1499 పోస్టులకు సంబంధించినటువంటి బీసీ గురుకులలో ఉండడం జరిగింది అనమాట అండి. మిగతా గురుకుల విద్యాసంస్థలు చూసుకున్నట్లయితే కనుక జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి 417 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించినటువంటి 87 పోస్టులు, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ సంబంధించినటువంటి 6 పోస్టులు, మొత్తం 93 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు మొత్తం 2580
మొత్తం చిల్లరకు సంబంధించిన పోస్టులు అనమాట అండి. అదే రకంగా మనం చూసినట్లయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో చూసినట్లయితే కనుక బీసీ వెల్ఫేర్ హాస్టల్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి 63 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. బీసీ కురుకులలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి గ్రూప్ 3 జూనియర్ అసిస్టెంట్కి 12 పోస్టులు, గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఎల్సీకి సంబంధించినటువంటి 141 పోస్టులు, ఈ రకంగా వెలిసి 153 పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనిని మాత్రం టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మిగతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మిగతా గురుకులకు సంబంధించినటువంటిది అంతా TREIRB ద్వారా భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ గ్రూప్ 3 గ్రూప్ 4 సంబంధించినటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్ అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ ఎల్సీకి సంబంధించినటువంటి ఈ పోస్టులకు అనేటువంటిది సపరేట్గా మన పోస్టులు అనేటువంటిది ఇస్తుందా, లేకపోతే అంటే ఈ 141 పోస్టులకు గాను మరలా సపరేట్గా అప్లై చేసుకోవాలా, ఎవరైతే క్యాండిడేట్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారో వారి దీనికి ఎలిజిబిలిటీ అనేటువంటి దాని వివరాలు అనేటువంటిది మనకు తెలుపుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా సెల్యూట్ తెలంగాణ పోలీస్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. నమస్తే తెలంగాణలో సమర్థ విధుల నిర్వర్తనలో 2వ స్థానంలో తెలంగాణ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. అదే రకంగా విశ్వాసం నిజాయితీలో 3వ స్థానంలో తెలంగాణ పోలీస్ అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరణను మనం చూసుకున్నట్లయితే శాంతి భద్రతల పరీక్షణలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నటువంటి తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో మరోసారి చత్తా అనేటువంటిది చాటడం జరిగింది అనమాట అండి. విధులను సమర్థంగా నిర్వహించడంలో దేశంలోనే 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. నిజాయితీగా పనిచేయడం, ప్రజల విశ్వాసాన్ని చొరగొడటంలో చూసుకున్నట్లయితే 3వ స్థానంలో నిలవడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కొన్ని ప్రైవేట్ ఏజెన్సీతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి సర్వేలో ఈ విషయాలు అనేటువంటిది వెల్లడి చేయడం జరిగింది అనమాట అండి. కేంద్ర హోంశాఖ శుక్రవారం ఈ సర్వే వివరాలు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని స్టేషన్స్ల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళల భద్రత, నేరాల అదుపునకు ఆధునిక సాంకేతికతతో చేపడుతున్నటువంటి చర్యలు తెలంగాణను జాతీయ స్థాయిలో ఘనతను తీసుకురావడం జరిగిందని దీనిపై డీజీపీ అంజనీ కుమార్ హర్షం అనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్ కమిషనర్గా కవిత నియమితులవడం జరిగింది అనమాట అండి. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులవడం జరిగింది అనమాట అండి. ఈ విషయాన్ని శుక్రవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌశిక్ అధికారికంగా దీన్ని ప్రకటించడం జరిగింది అనమాట అండి. నేషనల్ గైడ్స్ కమిషనర్ హోదాలో ఎమ్మెల్సీ కవితను ఏడాది పాటు సేవలు అందించనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సింగరేణి కార్మిక సంక్షేమానికి టీబీజీకేఎస్ కృషి అనేటువంటిది కూడా రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటుగా 2391 పోస్టులకు గురుకుల పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా 141 గ్రూప్ 4 గ్రూప్ 3 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఈరోజు వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో గ్రూప్ 4 సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నారో వారికి సెక్రటరీ లెబరేటరీస్లో 150 out of 150 అనేటువంటి టార్గెట్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి. దీంట్లో మీకు డైస్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ట్రిక్స్ 3 సెకండ్స్లో వితౌట్ పెన్ వితౌట్ పేపర్ తోటి ఏ రకంగా ట్రిక్స్ అనేటువంటి చేయాలనేటువంటి దాన్ని మీకు తెలుపుతూనే పాచికలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి తీయడం జరిగింది అనమాట అండి. ఈ డైస్లోనే ఓపెన్ డైస్ సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది అనమాట అండి. ఈ ఓపెన్ డైస్కి సంబంధించినటువంటి వీడియో చేస్తూనే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా ఈ వీడియోస్ చూడట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తానని, అదే రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలతో కూడినటువంటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. టోటల్ 8 పార్ట్స్ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. మరి ప్రాముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే కేవలం మీ ఒక్క పార్ట్కే మనం చూసినట్లయితే 160,000 ప్లస్ వ్యూస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. మీరు ఇంకా ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇందులో మీరు చూసినట్లయితే ఇంకా టోటల్గా ఈ 8 పార్ట్స్ అనేటువంటిది విశేష ఆదరణ పొందడం జరిగింది. దీని ద్వారా అనేకులు చాలామంది స్కోర్ చేసినట్లుగా కూడా వారు కామెంట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో కూడినటువంటి మొత్తం 11 పార్ట్స్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోస్ మీరు ఇంకా చూసినట్లయితే ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో టోటల్గా ఇప్పటి వరకు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది
నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందగలుగుతారు అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.